మరి వారికి ఏం తెలుసో నాకు తెలియదు. కానీ ఆ పైవాడు ఏం చెప్పమంటే, సబ్జెక్ట్ లేని పైవాడు ఏం చెప్పమంటే, సరే పైవాడు ఎవడో మనం చెప్పుకోకల్లా. ఒక సబ్జెక్ట్ లేని పైవాడు చెప్తే మరి కాస్కో ఇష్టిస్కో, మరి చదువుకున్నాడు పాస్ అయ్యాడు ఐపీఎస్, మరి ఎలాగా ఆస్తులు జప్తు చేస్తామని బెదిరిస్తున్నారు. అంటే మీరు చిన్న సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే మరి మీరు తట్టుకోలేరు. పైగా ఇవన్నీ కూడా ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి కుటుంబాన్ని తిడితేనే, గత ముఖ్యమంత్రిని, గత ముఖ్యమంత్రి కుటుంబాన్ని అసెంబ్లీలో మరి అంత అసహ్యంగా ఎమ్మెల్యేలే మాట్లాడినప్పుడు అభినందనలు. ఒక ఎంపీని లుచ్చా అని చెప్పి ఒక గుర్ఖాగాడు మాట్లాడితే అభినందనలు. ఇది అసెంబ్లీలోనే. అదే మాట వారినంటే ఆస్తులు జప్తు, ఇది ఎక్కడ న్యాయరా బాబు? గత ముఖ్యమంత్రిని మీరు అనొచ్చా? నో శిక్ష, అసెంబ్లీలోనే మాట్లాడతారా? ప్రస్తుత ముఖ్యమంత్రి అయినా ఇంకా 6 నెలలు అయితే గత ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు కూడా ఇదే సంజయ్ ఉంటే అలాగే మాట్లాడతాడా? అది తెలియ అడుగుతున్నా. మరోపక్క విదేశాల్లో ఉన్నా సరే అకౌంట్లు ఎలా పట్టుకోవాలో మాకు తెలుసు అంటున్నారు. మరి రోజు ఒక కుక్క అమెరికా నుంచి మొరుగుతూ ఉంటుంది. మరి అమెరికా నుంచి మొరిగే కుక్క మరి సిబిఐ కూడా టేకప్ చేయమని చెప్పింది న్యాయమూర్తుల్ని. ఆ కుక్క తెచ్చినట్టుగా ఎంతోమంది మహిళల్ని ఆ కుక్క చెత్తగా మాట్లాడినట్టుగా ఇంకెవరో కూడా మాట్లాడాల. మరి ఆ కుక్క పేరు చివర ఒక 2 అక్షరాలు ఉంటే ఆడు రూలింగ్ పార్టీ బూట్లు నాకేవాడైతే వదిలేస్తారా? సంజయ్ ఐపీఎస్ గారు చెప్పండి, ఈ రూల్స్ అమెరికాలో ఉన్న ఆ పిచ్చి కుక్కకు వర్తించవా? ఆ కుక్క పేరు చివర ఉన్న 2 అక్షరాలు చాలా మీకు? ఇది కూడా కొంచెం క్లారిఫికేషన్ ఇస్తే వాళ్ళ ఆస్తులు కూడా అమెరికాలు కూడా మీరు జప్తు చేయగలరా? కాస్త సవివరంగా చెప్పండి, మీరు చెప్పిన వాటికి మీ ఆస్తుల జప్తుకి ఉన్న చట్టాలు ఏంటో కూడా, పలానా చట్టం ప్రకారం మేము ఇలా చేస్తామని కూడా ఈసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పండి, బాగుంటుంది. చేసే పనులన్నీ చేస్తారు, ఎవరు విమర్శించకూడదంటే ఎలా? చూద్దాం ఈ విషయం మీద. ఆల్రెడీ వాలంటీర్లని ఇలా తిప్పటం, వాళ్ళతో ఓట్లు వేయించుకోవటం, వాలంటీర్లని ఈ పనికి వాడకూడదు అని చెప్పినప్పటికీ కూడా ఓట్లు వేయించుకోవటం, దీని మీద మరి సిటిజన్స్ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్